అధ్యాయం. కొలసైలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతిను శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. పరలోక మందు మీకు కొరకుంచబడిన నిరీక్షను బట్టి క్రీస్తు యేసు నందు మీకు కలిగి ఉన్న విశ్వాసంను గురించి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడు మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. మీ యొక్క వచ్చిన సువార్త సత్యం గురించిన బోధ వలన ఆ నిరీక్షను గురించి మీరు ఇంతకు ముందు వింటే సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించినట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యంగా గ్రహించిన ఆట నుండి మీలో సైతం ఫలించుచు వ్యాపించుచున్నది. ఎపఫ్రాను మా ప్రియుడైన తొడిదాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు. అతడు ఆత్మ మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మ ఎందుకు మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అందుచేత ఈ సంగతి వినిన ఆట నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానంను ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునే ప్రతి సత్కార్యంలో సఫలులగచ్చు. దేవుని విషయమైన జ్ఞానం అంతా అభివృద్ధి పొందుచు. అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లు నడుచుకునే వాడిని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతంను కనపరచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవాలని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం ఎగటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవాలని ఆయన దేవిని బతిమాలుచున్నాము. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన కుమారుని అందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వసృష్టి కాది సంబుతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందునవి భూమి అందునవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాస్థనంలోనైనా ప్రభుత్వంలోనైనా ప్రధానులనైనా అధికారంలోనైనా సర్వమును ఆయన అందు సృజింపబడేను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టే సృజింపబడేను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగమును ఆయన శరీరమునకు ఆయన శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంపుతుడు. ఆయన అందు సర్వసంపూర్ణత నివసింపబడినని ఆయన శిల్వరక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తంను అవి భూలోకమందునమైనను పరలోకమందునమైనను వాటిని అన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకునే వాళ్ళని తండ్రి అభిష్టం. ఆయన మరియు గత కాలం మందు దేవునికి దురాస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలువారనై ఉండిన మిమ్మను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగా నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మేము సమాధాన పరచను. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకును కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడని అయితే ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలే అందు సంతోషించి సంగమును ఆయన శరీరం కొరకు మీరు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి అందు నా వంతు నా శరీరం సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంగమునకు పరిచారకుడని అయితే అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమేశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందు నా క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు అను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచిన ప్రతి మనుషునికి క్రీస్తుని అందు పుణ్యంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచు నా మందు నిమిత్తం నాలో బలంగా కరియసిద్ధి కలగజేయు. ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. మీ కొరకును లవోదికాయ వారి కొరకును శరీరతిగా నా ముఖం చూడని వారందరి కొరకు నేను ఇంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారే దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయంలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు ఆయన అందే గుప్తంలో ఉన్నవి. ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందు మీ స్థిర విశ్వాసం చూచి ఆనందించుచున్నాను. కావున మీరు భూప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన అందు వేరుపారిన వారి ఇంటి వల్ల కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసం అందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తులు చెల్లించుట అందు విస్తరించుచు ఆయన అందుండి నడుచుకోండి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారం అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠాలను అనుసరించి మోసకరమైన నిరతక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమని జాగ్రత్తగా ఉండు. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన అందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకును స్థిరస్థాయి ఉన్నాడు. మీరును క్రీస్తు సున్నతి అందు శరీరచలతో కూడిన స్వభావంను విసర్జించి ఆయన అందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారే. ఆయన మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధములను వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన అగ్నిల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములను మేకలతో సిల్వకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మన కొడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసిన ఆయన ప్రధానులకు అధికారులకు నిరాయుధులుగాను చేసి సిల్వర్ చేత జయసంత వారిని పట్టి తెచ్చి బహటంగా వేడుకకు కనపరిచాను. కాబట్టి అన్నపానముల విషయంలో ఆయనను పండుగ అమావాస్య విశ్రాంతి దినం వాటి విషయంలో ఆయనను మీకు తీర్పు తీర్చనేవానికి అవకాశం ఇవ్వకూడదు. ఇవి రాబో వాటి ఛాయే గాని జస్వరూపం క్రీస్తులో ఉన్నది. అతి వినయశక్తుడైన దేవదూత ఆరాధన ఇచ్చకలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనచ్చు. తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఒప్పంగుచు శిరస్సును హత్తుకుని వాడెవడను మీ బహుమానం అపహరింపడి ఇయ్యకుడి. ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరం కీళ్ల చేతను నరముల చేతను
పోషింపబడి అతకబడినదే దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయంలో మృతి పొందిన వారైతే లోకము లోకంలో బ్రతుకున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించిన చేత పట్టుకున్న వద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అన్న విధులకు మీరు లోబడనే ఇలా అవన్నీ వాడుకున్న చేత నశించిపోనట్టు. ఇవి స్వేచ్ఛారధన విషయంలోను, వినయ విషయంలోను, దేహశిక్ష విషయంలోను జ్ఞానరూపకమైనవి ఎంచబడుచున్నవే గాని శరీరచ నిగ్రహ విషయంలో ఏమాత్రం ఎన్నిక చేయదగినవి కావు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుడి కుటుంబశ్రమను కూర్చుండి ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునకూడి. ఏలైనగా మీరు మృతిమంది తిరిగి మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడదురు. కావున భూమి మీద ఉన్న మీ అవయవంలో అనగజారత్వం, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధన, దండపేక్షను చంపివేయడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చిన పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, మీనోట బూతులు అన్న వాటి వీటన్నిటి విసర్జించుడు. ఒకనితో ఒకటి అబద్ధం ఆడకుడు. ఏలైనగా ప్రాచీన స్వభావంలో దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానంను కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాడి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావంను ధరించుకుని ఉన్నారు. ఎట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు. సున్నతి పొందుటని సున్నతి పొందకపోవటని భేదం లేదు. ప్రదేశి అని స్థితియని దాసుడని స్వతంత్రుడు లేదు. కానీ క్రీస్త సర్వమును అందరిలో ఉన్నవాడున ఉన్నాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారిని పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జలిగల మనస్సును, దయలుత్వమును, వినయమును, సాత్వికను, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఎవడైనా తనకు హాని చేశానని ఒకడు అనుకుని లేడే ఒకరిని ఒకడు సహించు, ఒకరిని ఒకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగానే మీరును క్షమించుడి. వీటన్నిటిపైన సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని క్రీస్తు అనుగ్రహించి సమాధానం మీ హృదయంలో ఏలుచుండనియుడి. ఇందుకొరకే మీరు ఒక శరీరంగా పిలువబడతారు మరియు కృతజ్ఞులై ఉండరు. సంగీతంలోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించొచ్చు, బుద్ధి చెప్పుచు, కృపాసహితంగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు. సమస్త విధమైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనియుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినాను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయడు. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండు, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలకు భార్యలను ప్రేమించుడి, వారిని ఇష్టర పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకున్న తగిన. తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండానట్లు వారికి కోపం పుట్టింపకుడి. దాసులారా మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటి కనబడవాలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధంత కనగల వారి శరీరంను బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులయ్యుడి. ప్రభు వలన శాస్త్రంను ప్రతిఫలంగా పొద్దుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినాను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులయ్యున్నారు. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరల లభించుడు, పక్షపాతం ఉండదు. యజమానులారా పరలోకంలో మీకు యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసులు ఏడేలా చేయుడి. ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారి దాని ఎందు మెలకవగా ఉండి. మరియు నేను బంధకంలో ఉంచబడ్డ కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయంలో దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. సమయం పోనీయక సద్వినియోగం చేసుకుని సంఘంలో వెలుపటి వారి ఏడలు జ్ఞానం కలిగి నడుచుకోండి. ప్రతి మనుషునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇవ్వాలని అది మీకును తెలుసుకున్నటకై మీ సంభాషణ పువ్వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదు గాను కృపాసహితంగా ఉండనియుడు. ప్రియ సహోదరుడును, ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును, నాతోడి సేవకుడునైనా తుకికు నన్ను గుర్చిన సంగతులనియు మీకు తెలియజేయును. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును, మీ హృదయంలో అతడు ఆదరించినట్లును, అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఓనేసిమును మీ యొద్దకు పంపించినాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే, వీరి ఇక్కడ సంగతులనియు మీకు తెలియజేస్తూ నాతో కూడా చెరలో ఉన్న అరిస్తారకును, బన్నబాకు, సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందుతారు. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడలో ఇతని చేర్చుకోండి. మరియు యూస్తు అనేసి కూడా మీకు వందనములు చెప్పుచున్నారు. మీరు సున్నతి పొందిన వారిలో వీరు చేరిన వారు వీరు మాత్రమే. దేవుని రాజ్యం నిమిత్తం నా చదువుపైన వారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగిను. మీరు ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణలోని ప్రతి విషయంలోనూ దేవుని చిత్తమును గురించి సంపూర్ణత నిశ్చేత గలవరనై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును లవోదికాయ వారి కొరకును, సహిహోరా పోలిన వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. లూకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. లవోదికాయలో ఉన్న సహోదరులకు నివ్వాకును వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడు. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదికాయ వారి సంఘంలోనూ చదివించుడు. మీ లవోదికాయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకోండి. మరియు ప్రభువునందు మీ నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడమని అర్కిపోతో చెప్పుడు. పౌలను నేను సాహసంతో నా వందనములు వ్రాయించినను. నా బంధకంలో జ్ఞాపకం చేసుకున్నాడు. కృప మీకు తోడయ్యుండను గాక.